అల్లు అర్జున్ గారు కష్టపడి పైకి వచ్చారా, లేదా మెగా ఫ్యామిలీతో కొంచెం సపోర్ట్ తీసుకొని పైకి వచ్చారా? యాక్చువల్గా మెగా ఫ్యామిలీ లేనప్పుడే అల్లు ఫ్యామిలీ ఉంది. నేను ఎక్కడికైనా వస్తా, నాకు ఇష్టమైతే నేను వస్తా, నన్ను ఎవరు ఆపలేరు అన్నట్టు మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే రామ్ చరణ్ గారు అంత కష్టపడి చొక్కాలు చింపుకొని పిఠాపురంలో ప్రచారం చేసేటప్పుడు అదే రోజు అదే టైంలో అదే మెగా ఫ్యామిలీలో నుంచి వచ్చిన ఒక మనిషి అలా సపోర్ట్ చేయడం జగన్కి మీరు కరెక్ట్ అంటారా? ఫైనల్గా మీరు అల్లు అర్జున్ రైట్ అంటారు? అంటే అల్లు అర్జున్ రైట్. ఇప్పుడు అంటే వాళ్ళని తప్పు అని చెప్పడానికి అతను చేసిన వ్యాఖ్యలు ఏం లేదు. పవన్ అన్న ఫ్యాన్స్కి ఏం చెప్తున్నారు? పవన్ అన్న ఫ్యాన్స్కి ఏంటిదంటే వాళ్ళంతా ఒక ఫ్యామిలీ బ్రో, వాళ్ళు మంచిగానే ఉంటారు. మనము వాళ్ళ మీద లేనిపోయిన ట్రోల్ చేసి కామెంట్లు పెట్టేసి వాళ్ళ మధ్యలో విభేదాలు మనం క్రియేట్ చేస్తుంటా అయిపోతుంది. మనమంతా సినిమా వాళ్ళం కాబట్టి ఇక మనం అల్లు అర్జున్కి సపోర్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలి. పవన్ అన్న ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, మేము పుష్ప 2 ఆపుతాం, మా మీ వల్ల మాకు చాలా ఇబ్బందులు కలిగినాయి ఎలక్షన్స్ టైంలో కానీ, ఇప్పుడు ఇచ్చిన మీ హీరో ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము, సో సినిమాని మేము ఆపుతామంటున్నారు, మీరేమంటారు? సినిమాని ఎవరు ఆపొద్దు బ్రో, ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు ఎంతో కష్టపడి అయితే తీసుంటాడు, కానీ అలాంటి సినిమాలు అయితే ఆపొద్దు. పర్సనల్గా ఒక కామన్ మ్యాన్గా నేనే అడుగుతున్నాను, ఓకే ఒక అల్లు అర్జున్ గారు చేసిన తప్పు రైట్ తర్వాత విషయం, బట్ పబ్లిక్ ఫంక్షన్స్లో అలా ఫ్యాన్స్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముందని నేనే అడుగుతున్నా యాజ్ ఎ కామన్ మ్యాన్గా. అది కరెక్ట్ అంటారు అట్లా మాట్లాడడం? ఇప్పుడు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంట్లో చూసుకోవాలి. మన ఎవరో పబ్లిక్ ఫంక్షన్లో వచ్చి నేను ఇలాగే ఉంటా అలాగే ఉండడం స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు అండి, సో రీసెంట్గా మన అల్లు అర్జున్ గారు స్టేజ్ మీద కొన్ని మాట్లాడారు కదా ఓర్స్, నేను ఫ్యాన్స్ని చూసే హీరో అయ్యానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకొకటి ఏందిరా అంటే మళ్ళా నేను దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఒకటి అయ్యా, ఇప్పుడు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు హీరో అయిపోయా అనుకోండి, వాళ్ళని ఫ్యాన్ చూసినప్పుడు కొంచెం గర్వం వస్తుంది. గర్వం అంటే వేరే విధం కాదు, నేను కష్టపడ్డా, నేను సక్సెస్ అయినా, నా బొమ్మ ఆడింది, నన్ను ఆదరించారు, అలాంటి ప్రౌడ్ ఒకటి ఉంటుంది. అది ప్రౌడే కానీ వేరే లెక్క ప్రౌడ్ అయితే కాదు. సో ఎవరైనా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, మాస్ మహారాజా రవిదజ గారు కానివ్వండి, మన నాచురల్ స్టార్ నాయక్ కానివ్వండి, అల్లు అరవింద్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి, సో వీళ్ళు యొక్క రంగాల్లో వీళ్ళ కేటగిరీలో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి సో అలాంటివి ఉంటుంది. సో దాన్ని మనము పాజిటివ్గా తీసుకోవాలి కానీ, వాళ్ళ నుండి ఎంకరేజ్ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి కానీ నెగిటివ్గా అంటే మనం ఏదైనా కూడా మన ఆలోచన. అల్లు అర్జున్ గారు కష్టపడి పైకి వచ్చారా, లేదా మెగా ఫ్యామిలీతో కొంచెం సపోర్ట్ తీసుకొని పైకి వచ్చారా? యాక్చువల్గా మెగా ఫ్యామిలీ లేనప్పుడే అల్లు ఫ్యామిలీ ఉంది. సో నేను అంటుండేది ఏంటిదంటే అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారిని ఆదరించారు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నారు. సో ఈ అలా మెగా ఫ్యామిలీ లేకపోయినా ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, చిరంజీవి గారు ఫామ్లో ఉన్నారు కాబట్టి అది ఆయన హుషారుగా ఆయన తీసుకున్నారు, కూడా కూతుర్నిచ్చి పెళ్లి చేశారు, అందులో ఆయన ఇచ్చింది ఏమి లేదు చిరంజీవి గారికి అనేసి అంటున్నారు రామలింగయ్య గారికి. మీరేమంటారు? సో ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఇప్పుడు నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా, నేను రేపొద్దున హీరో అయిపోయినప్పటికీ నా మనవాళ్ళు కూడా మా ఫ్యామిలీలో ఒకరు ఉన్నారు కాబట్టిగా నేను కూడా నాకు గుర్తింపు వచ్చిందని అనుకుంటాం. కానీ వాళ్ళు చేసే హార్డ్ వర్క్ వల్ల వాళ్ళకి, ఇప్పుడు రామ్ చరణ్ గారి వల్ల చిరంజీవి గారికి మంచి నేమ్ వస్తుంది, కానీ చిరంజీవి వాళ్ళ అబ్బాయి అని కొంచెమే ఆదరించారు, కానీ అతని హార్డ్ వర్క్ రంగస్థలంలో. మీరు అల్లు అర్జున్ చేసిన సమర్థిస్తున్నారా, అంటే అతను కరెక్ట్ అంటారా మాట్లాడిన పద్ధతి కానీ అన్ని? ఇప్పుడు అతను మాట్లాడింది కరెక్ట్ అంటే ఒక ఆర్మీ ఉంది అని స్టేజ్ మీద అన్నాడు ఏమని, నేను ఎక్కడికైనా వస్తా, నాకు ఇష్టమైతే నేను వస్తా, నన్ను ఎవరు ఆపలేరు అన్నట్టు మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అతని పాయింట్ ఆఫ్ లో అతను నిజం ఉంది. తప్పు చేయనంత వరకు ఎక్కడికైనా వెళ్తాము, ఎవరైనా చేస్తాము, నచ్చితే ఎక్కడికైనా వెళ్తాము, మనకి నచ్చింది కాబట్టిగా మనం ఇట్లా ఎక్కడికైనా వెళ్తాము. ఇప్పుడు దాంట్లో అయితే తప్పేం లేదండి. పక్క రామ్ చరణ్ గారు అంత కష్టపడి చొక్కాలు చింపుకొని పిఠాపురంలో ప్రచారం చేసేటప్పుడు అదే రోజు అదే టైంలో అదే మెగా ఫ్యామిలీలో నుంచి వచ్చిన ఒక మనిషి అలా సపోర్ట్ చేయడం జగన్కి మీరు కరెక్ట్ అంటారా? నేను జగన్కి సపోర్ట్ చేస్తారని నేను చెప్పట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్లో నేను మీకు వాల్యూ ఇస్తాను, మిమ్మల్ని కలిశాను, ఇప్పుడు మా ఫ్యామిలీలో ఏదో అయిందని చెప్పేసి మిమ్మల్ని వదులుకోను కదా. ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటుంది, రిలేషన్ రిలేషనే ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ కన్నా మీరు ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాదంటారు? అయితే ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు రెండు ఒకే చోట వచ్చింది, మీకు అవ్వ కావాలి బువ్వ కావాలంటే మనకి రెండు కావాలి, సందర్భాన్ని బట్టి రెండు కావాలి. ఇప్పుడు నా ఫ్యామిలీలో ఇప్పుడు నాకు ఒక మా ఫ్యామిలీ ఉందండి, మా ఫ్యామిలీని వదిలిపెట్టి దూరంగా బతుకుతున్నా. ఇప్పుడు మా ఫ్యామిలీలో మా తమ్ముడు ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, అన్నీ ఉన్నాడు మా అమ్మని చూసుకోవడానికి. ఇప్పుడు నేను నా కెరీర్ని చూసుకుంటే తర్వాత నేను వీళ్ళందరినీ. ఫైనల్గా మీరు అల్లు అర్జున్ రైట్ అంటారు? అంటే అల్లు అర్జున్ రైట్. ఇప్పుడు అంటే వాళ్ళని తప్పు అని చెప్పడానికి అతను చేసిన వ్యాఖ్యలు ఏం లేదు. అతను ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చారు, ఇతను ఫ్యామిలీ కూడా వాల్యూ ఇచ్చారు. అంటే ఫ్యామిలీకి నేను మీకు వెళ్ళి రావట్లేదు, నేను ఇటే ఉంటా అని చెప్పట్లేదు. ఒకసారి గెలిచాక మీరు అన్నట్టే ఓకే ఫ్రెండ్షిప్ సపోర్ట్ చేశాడు, ఒక్కసారైనా గెలిచాక అరే పవన్ సార్ గెలిచారు కదా, ఒక చిన్న ట్విట్టర్లో ఒక కామెంటో లేదంటే వెళ్ళి కలవడమో ఏదైనా ఒకసారన్నా ఫ్యామిలీ కోసం ఒకసారి రావచ్చు కదా. యాక్చువల్గా ఇప్పుడు ఇలాంటి ట్రోల్ జరుగుతున్నప్పుడు మనం ఏం చేసినా మంచి చేసినా కూడా చెడ కిందకి వస్తుంది.
అతను కలవకపోవడమే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇన్ని వ్లాగ్స్ ఇన్ని స్టోరీస్ పెడుతున్నారు, ఇంత ట్రోల్ అవుతుంది, దీనివల్ల పెట్టకపోవడమే కలవకపోవడమే బెటర్. ఎందుకంటే ఇంకా కలిసి లేనిపోని సంబంధాలు కలుపుకున్నట్టు ఉంటుంది. వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ వాళ్ళకి తెలుసు, మనమేమి కొత్తగా క్రియేట్ చేసి వాళ్ళకి. పవన్ అన్న ఫ్యాన్స్కి ఏం చెప్తున్నారు? పవన్న ఫ్యాన్స్కి ఏంటిదంటే, వాళ్ళంతా ఒక ఫ్యామిలీ బ్రో, వాళ్ళు మంచిగానే ఉంటారు. మనము వాళ్ళ మీద లేనిపోని ట్రోల్ చేసి కామెంట్లు పెట్టేసి వాళ్ళ మధ్యలో విభేదాలు మనం క్రియేట్ చేస్తుంటే అయిపోతుంది. మనమంతా సినిమా వాళ్ళం కాబట్టి మనం అల్లు అర్జున్కి సపోర్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇద్దరు సినిమాలు తీస్తే పైకే వస్తాయి కానీ కిందకైతే పోవు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మొన్న ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పవన్ అన్న స్థాయిని ఎప్పుడో అల్లు అర్జున్ గారు దాటేశారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఎంతవరకు కరెక్ట్? స్థాయి అంటే కరెక్ట్ కథ పడి సినిమా పడితే ఎవరైనా ఎదుగుతారు. నేను స్థాయిని అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారే, అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారే. ఇతని రెమ్యునేషన్ వేరు, అతని రెమ్యునేషన్ అతనికి పవర్ స్టార్ అని పీడుతుంది, అల్లు స్టెలి స్టార్ అని ఉంది. కానీ కథ మనం చేసే సినిమాలో హార్డ్ వర్క్ని బట్టి ఆ స్టోరీని బట్టి మనం ఎదుగుతాం. అంతేగాని స్థాయి ఎదిగారంటే నేచురల్ స్టార్ నాన్నగారు చిన్న క్యారెక్టర్ నుండి ఇప్పుడు హీరో అయ్యారు. ఎందుకంటే హార్డ్ వర్క్, ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళకు ఉంటుంది, ఎదుగుతారు. ఫైనల్గా పవన్ అన్న ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, మేము పుష్ప 2 ఆపుతాం, మీ వల్ల మాకు చాలా ఇబ్బందులు కలిగినాయి ఎలక్షన్స్ టైంలో కానీ, ఇప్పుడు ఇచ్చిన మీ హీరో ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము, సో సినిమాని మేము ఆపుతామంటున్నారు, మీరేమంటారు? సినిమాని ఎవరు ఆపొద్దు బ్రో. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు ఎంతో కష్టపడి అయితే తీసుంటాడు, కానీ అలాంటి సినిమాలు అయితే ఆపొద్దు. ఎందుకు చెప్తున్నా అంటే, కేర్ఫుల్గా ఒక డైరెక్టర్ ఒక కథ రాసుకొని ఒకరిని ఒప్పించాలి. ఇప్పుడు పక్కన ఉన్నవాడి దగ్గర 10 రూపాయలు అప్ప అడగాలంటేనే ఎవడు ఇయ్యాడు. అలాంటిది ఒక రైటర్ ఒక డైరెక్టర్ని ఒప్పించి, ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించి, 1 కోటి రూపాయలు బడ్జెట్ని పెట్టించడానికి ఒప్పించాలంటే అతను ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటాడు. అలాంటి హార్డ్ వర్క్ వేస్ట్ కదా. ఇప్పుడు మీరు సినిమాని సినిమా విధంగానే చూడండి, కానీ రాజకీయాలు చేయకండి. సో పర్సనల్గా ఒక కామన్ మ్యాన్గా నేనే అడుగుతున్నాను, ఓకే ఒక అల్లు అర్జున్ గారు చేసిన తప్పు రైట్ తర్వాత విషయం, బట్ పబ్లిక్ ఫంక్షన్స్లో అలా ఫ్యాన్స్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముందని నేనే అడుగుతున్నాను యాజ్ ఎ కామన్ మ్యాన్గా. అది కరెక్ట్ అంటారు అట్లా మాట్లాడడం? ఇప్పుడు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంట్లో చూసుకోవాలి. మనం ఎవరో పబ్లిక్ ఫంక్షన్లో వచ్చి నేను ఇలాగే ఉంటా అలాగే ఉండడం అని స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు కొన్ని షోస్కి వెళ్తాం, అక్కడ కొందరు ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, వాటికి తగ్గట్టు మనం రియాక్ట్ అవుతాం. ఆ రియాక్ట్ అయినప్పుడు కొన్ని సిచ్యువేషన్లో కొన్ని వాయిస్ వస్తాయి, కొన్ని డైలాగ్స్ వస్తాయి. ఆ డైలాగ్స్ని మనము పర్సనల్గా తీసుకొని ఉంటే మాత్రము అవి నెగిటివిటీకి వెళ్ళిపోద్ది. ఆ సందర్భాన్ని బట్టి ఆ డైలాగ్ వాడారంటే సమ్ ఏదో రీజన్ ఉండి ఉంటుంది అని నా ఫీలింగు. సో దాన్ని మనము కాంప్లికేటెడ్గా చేసి వాళ్ళిద్దరి మధ్యలో అంటే రెండు ఫ్యామిలీస్ మధ్యలో నెగిటివిటీని ప్లాస్ చేసి వాళ్ళిద్దరికి పడట్లేదు అది అని చెత్త ఐడియాస్ రాయడం వీళ్ళకి అలవాటే. ఎంతన్నా ఫైనల్గా వాళ్ళిద్దరు ఫ్యాన్స్ మధ్య అయితే ఒక బగ్ అని ఒక మంట పెట్టినట్టే అయింది. అది కామన్గా ఇప్పుడు నడుస్తుంది ఒక పెద్ద యుద్ధమే, మీరేమంటారు ఫైనల్గా? ఎంత బగ్ ఉన్నా ఎంత లస్ట్ ఉన్నా కూడా ఒకటే అండి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఒకటే అవుతారు, మనం ఫ్యాన్స్ కూడా ఒకటే అవుతాము. తర్వాత ఒకనొక టైంలో వాళ్ళిద్దరు భుజం మీద చేపెట్టుకుని ఒక ఫోటో రిలీజ్ అయింది అనుకోండి, కలిసిపోయారు ఓకే అని మనం కూల్ అవుతాం. కానీ రేపటి రోజున నువ్వు నేను ఇట్లా మాట్లాడుకుంటే మనమే పిచ్చోళ్ళు అవుతాం. ఫైనల్గా ఇద్దరిది తప్పు కాదంట, ఇద్దరిది తప్పు కాదు, పరిస్థితులు అలా దారి తీసాయి అంతే. సో ఒకటే నేను ఒక్కటి చెప్తున్నా కదా, సినిమా వరకు మాత్రం ఎవరిని ఆపకండి. సినిమా అంటే కొన్ని కోట్లతో కూడినది, మీరు ఏమైనా రాజకీయంగా చేయాలనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్సనల్ కింద మాట్లాడుకోండి, కానీ సినిమా వరకు అయితే వద్దు. ఎందుకంటే సినిమా వర్కర్ గారు చెప్తున్నా కాబట్టి, ఆమె ఎడిటర్ అండ్ ఫిల్మ్ అసిస్టెంట్ డైరెక్టర్స్. సో ఎవరైనా సరే ఏ సినిమానైనా, ఇదే సినిమానే కాదు, చిన్న సినిమాలైనా పెద్ద సినిమానే ఆదరించండి, ఎంకరేజ్ చేయండి, అవసరమైతే పబ్లిసిటీ చేయండి, కానీ ఆ సినిమా ఆపేస్తామో అలా ఆపేస్తామని చెప్పకండి. ఎందుకంటే ఒకరోజు అన్నం లేకపోతేనే మనం తల్లాడిపోతాం. కొన్ని వేల మందికి అన్నాలు పెట్టే సినిమాలను ఆపేస్తే మాత్రం ఇంకా ఏ సినిమాలు రావు. అందుకంటుంటున్నా జై హింద్.